పామిడి మండలం వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ ని ఖండిస్తూ పీజేఆర్ ట్రస్ట్ సభ్యులు పామిడి మండల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ముసిల్రెడ్డి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ నాయుడు మాట్లాడుతూ అనంతపురం జిల్లా పామిడి మండలం పెరుమాళ్ల జీవన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీజేఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ సభ్యులు విన్నవించుకోవడం జరిగింది. మీ అప్పుడు కూడా అంతా చేసేసినాం పెట్టేసినాం అంటారు రావు ఆడ ఫస్ట్ ఆడ మేము చూపించిన అనుమానాల కాడ ఏమన్నా మీరు ఏదన్నా ఎవరు రానికుండా కట్టి అది ఎందుకు ఇట్లా జరిగింది ఏమని ఏమన్నా ఎంక్వైరీ చేశారా? లేదు. మళ్ళా డిఎస్పీ గారు మాట్లాడుతూ 7 సీసీ కెమెరాలు అంటారు ఫస్ట్ మీరు అంతగా అవన్నీ చెక్ చేసినారో లేదో కూడా మాకు డౌట్ కలుగుతుంది. ఉండేది 8 సీసీ కెమెరాలు అయితే 7 అని ఎట్లా అంటారు మీరు? మీరు 30తో 2:30 సెకండ్ల స్టార్ట్ చేసి వీడియో 10-15 నిమిషాలు వీడియో చేసేసి మీరు డిసైడ్ ఎట్లా చేస్తారు? మేము చెప్తున్నామండి రిక్కి నిర్వహించారు దీన్ని దగ్గర దగ్గర వారం పైగా దీని మీద ఇది మీరు రికార్డు తీయాలా అన్ని చెక్ చేయకుండా మీరు గంట అర్ధ గంట తీసుకొని మీరు పైనుంచి వచ్చిన ప్రెజర్ తట్టుకోలేక పైన చంద్రబాబు గారు ట్వీట్ చేసిన వెంటనే అక్కడ నుంచి మీకు ఎమ్మెల్యే గారి ప్రెజర్ రావడము మీరు దబ్బ రావడం 24 గంటల్లోనే మొత్తం ఎట్లా తేల్చేస్తారు? ఇంత నష్టం ఇంత జరిగింది ఏ విధంగా తెలుదా మీకు? ఇంత ఇంకోటి ఏమంటే డిపార్ట్మెంట్ ఎందుకు ప్రభుత్వం చెప్పినట్టు ఉంటుందండి? ఇంతకుముందు మీరు చూసే ఉన్నారు ప్రజలు గుంటకల్ ప్రజలు అందరూ చూస్తున్నారు జిల్లా ప్రజలు చూస్తున్నారు ఇద్దరు సీఎల్ని మార్చేశారండి అన్యాయంగా వాళ్ళు ఇసుక మాఫియాకి సహకరించలేదని చెప్పి గుంటకల్లు గమనించాలా వాళ్ళు చెప్పినట్టు ఉంటేనే అంటారు. లేదంటే ఎస్సీ క్యాండిడేట్ సీఏని అనవసరంగా అతన్ని సస్పెండ్ చేసి పంపించేశారు అది ఎంత బాధాకరం అంటే ఎస్సీల్ని ఎంత అవమానిస్తున్నారు మీరు అధికారులు అంటే అది ప్రజలందరూ తెలుసుకోవాలా. దాని తర్వాత మళ్ళా నిన్న గుంటకల్ మన పామిడిలో ప్రెస్ మీట్ పెట్టారండి ఆయన ఎవరు 18వ వార్డు ఇన్ఛార్జ్ అన్నారు ఆయనకు బుద్ధుంది అని అడుగుతున్నాను. ఆయన వార్డులో ఉరికి నీళ్ళు కంటే ఘోరంగా ఉన్నాయండి ఆ వాటర్ ఆ నీళ్లు చూసి జీవానందరెడ్డి గారు తెలుసుకుని వాళ్ళు గుంజకపోయినా చెలించి మనసు డైరెక్ట్ పోయి అక్కడికప్పుడు అప్పటికప్పుడు స్పందించి మట్టి తోలేరు. ఆయన ఎమ్మెల్యే కాదండి ఓన్లీ ట్రస్ట్ తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాలు మీరు ఎమ్మెల్యే ఏం పీకారని అడుగుతున్నాము మీరు ఇన్ఛార్జ్గా ఏం పీక్తారు ఫ్యామిలీలో స్పందించారండి వ్యాలీ గ్రీన్ గార్మెంట్స్ పాడైపోతే అంటిస్తే ఎవరు సందర్శించినారు టీడీపీ వాళ్ళు అన్నారు అంటే కాలువ శ్రీనివాసులు టీడీపీ కాదా జితేంద్ర గౌడ్ గారు టీడీపీ కాదా ప్రభాకర్ చౌదరి టీడీపీ కాదా వెంకటశివుడు యాదవ్ గారు టీడీపీ కాదా హిమబిందు టీడీపీ కాదా పామిడి గుత్తి గుంటకల్లు పెద్దబడుగూరు సిపిఐ నాయకులు వచ్చి చూసిపోయి పరామర్శించిపోతా ఉన్నారు. ఇంతమంది వచ్చినారు మీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా వీరాగారు గారు వచ్చి ఇలా సానుభూతి చూపించిపోయారండి. మీరేదేదో మాట్లాడుతున్నారు తెలుసుకొని మాట్లాడాలా? ఇక జీవానంద రెడ్డి గారి గురించి చెప్తా నేను. ఆయన కులము లేదు మతము లేదు పార్టీ లేదు పెళ్లిళ్ళు జరిగితే 2 బస్సులు ఫ్రీగా పంపిస్తున్నారు తర్వాత 2 అంబులెన్సులు పెట్టాడు మినరల్ వాటర్ పెట్టి ప్రతి ఏడన పెళ్లి జరుగుతుందంటే ఆ కార్యక్రమానికల్లా పార్టీలు చూడలే ఆయన మనుషులను చూడలే వ్యక్తుల్ని చూడలే నీళ్లు సప్లై చేస్తున్నాడు. ఇవన్నీ ఎవరు అడ్డుకుంటున్నారు అని చెప్తా అని అడిగారు కొంతమంది. అక్కడేమి పార్టీలు లేవే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ టీడీపీ కాంగ్రెస్ అనేది ఇంకోటి లేదే కులాలు లేవు మతాలు లేవు ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అవసరమైతే మీరు ఇంకా డబ్బులు పెట్టండి అయ్యా మీరు ఆయన 3 రకాల ఐటెం పెట్టండి మీరు స్వీట్ గీటి పెట్టి పెట్టండి అప్పుడు మిమ్మల్ని శబాస్ అని ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగాని ఈ ప్రజాధనం చూసి ఓట్లేక మీరు అవాకులు శవాకులు పెళ్తే ఇక్కడేమీ ఎవరు బెదరరు బెదరరు. ఈ తాటాకు చప్పులకు మేము ఎన్నడూ భయపడలేదు. ఆ రోజు దివాకరుడులో కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కానీ మేము ఇక్కడ టీడీపీకి ధైర్యంగా ఎదుర్కొని టీడీపీ ఏజెంట్కి కూర్చున్నాం. ఆరో 83 నుంచి 1922 నవంబర్ 16 వరకు ఇప్పటి ఈ రోజు వరకు టీడీపీలోనే ఉన్నాం మేము. మేము ఇలాగా పార్టీలు మారలే మేమేం చెంచాగిరి ఎవరికి చేయలే ఎవరు మోచేది కింద నీళ్ళు తాగాల్సిన అవసరము మా లక్ష్మీకాంత్ రెడ్డి కానీ మారుతీవర ప్రసాద్ రెడ్డి కానీ మా కుటుంబంలో 5 మంది ఉన్నాం. 5 మంది ఒకే బాటలో ఉంటాం పార్టీలు మారం ప్రజాసేవే ముఖ్యం డబ్బులు ఆశించాం మీ మాదిరి పదవులు కాంట్రాక్టర్లు మేము ఆశించాం అది తెలుసుకొని మాట్లాడండి. మాట్లాడే ముందు ఏం మీరు పెట్టుకునే పెద్ద హీరోలు అనుకుంటున్నారేమో కానీ మేము అవన్నీ ఏం అవన్నీ లెక్క చేయము ఏం పట్టించుకోము. ఈ తాటాకు చప్పుల్లోకి ఏం బెదరం మేము ప్రజాసేవలో మేము ముందుంటాం. అదే జీవానంద రెడ్డి గారు
ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల వరకు పామిడిలో ఏట్లో నీళ్లు పాడితే నీళ్ళు ఎవరితో లేరా ముందు. మేము జీవానంద రెడ్డి గారికి చెప్తే జీవానంద రెడ్డి గారు రెండు ట్రాక్టర్లు పెట్టి తోలాడు. తోలిన నాలుగు రోజులకి మీరు తోలినారు. మీరు పది ట్రాక్టర్లు పెట్టి తోలండి, ప్రజలకు ఉపయోగము. తోలేవాళ్ళని అడ్డగించద్దండి. గుత్తిలో అడ్డగించినారు, గుండగల్లో భోజనాలు అడ్డగించినారు, మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. ఇంతకుముందు మెడికల్ క్యాంపులు పెట్టినారు, నిన్న నల్గొండలో పెట్టినాడు, నాసంద్రంలో పెట్టినాడు, ఇంకా పెడతా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళని చూసి మీరు ఇంకా డబుల్గా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లో చొచ్చుకుపోయే చూసి చేసి నేర్చుకోండి. మీకు ప్రజలు ఆదరిస్తారు, లేదంటే రేపు తెలుసా మీ ప్రజలు ఏ సమాధానం చెప్తారో త్వరలోనే తెలుస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. పార్టీలు మారినారు ఏం కథ? మేము 40 సంవత్సరాల నుంచి పార్టీ మారడం కాదు, ఒకే పార్టీలో ఉన్నాం. మీరు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సంవత్సరాలు అయింది వైఎస్ఆర్ పార్టీలో వచ్చి, మేము అట్లేమైనా మారినాం మా పార్టీలు? అట్లా మారే వాళ్ళని కాదు మేము. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళము. ఎప్పుడైనా కానీ మీరు తెలుసుకోండి, ఇట్లాంటి చౌకబారు మాటలు మాట్లాడే ముందు మీ నాయకులంతా కూడా చౌకబారిన మాటలు మాట్లాడే ముందు తెలుసుకొని తెలుగుదేశం పార్టీ 8 సంవత్సరాలు నుంచింది, వైఎస్ఆర్ పార్టీ 8 సంవత్సరాలు నుంచి తెలుసుకొని మాట్లాడాలని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. మాకు లెక్క లేదు, ఎలక్షన్లకు సిద్ధంగా ఉన్నామంటారు. నీకు దమ్ముదైన నీకు కానీ వైసీపీకి సిద్ధంగా ఉంటే రేపు రాజీనామా చేయి. మేము సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్లకి. ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారో మమ్మల్ని స్వాగతిస్తారో ఇప్పుడే చూద్దాం. 24 వరకు వద్దు, 22లోనే తెలుసుకుందాం. ఎవరు మొగోడో తెలుస్తుంది, ఎవరు ప్రజలకు సేవ చేసినా కూడా అర్థమవుతుంది. దోచుకునేది ఎవడు, పెట్టేవాడు ఎవడు.